బ్యాంకాక్ లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ మార్కెట్ అన్నమాట, చటుచక్ మార్కెట్ అని. దాని కంట్లో మిరపకాయలు అవి తోసారు పాపం. అమ్మ బాబోయ్ పాకేవి ఇదేవి ఎగిరే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బ్యాంకాక్ లోని చటుచక్ వీకెండ్ మార్కెట్ లో ఉన్నాను. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే వీకెండ్ మార్కెట్ అనమాట. అంటే వీక్ డేస్ లో కూడా ఓపెన్ లో ఉంటుంది, బట్ వీకెండ్ లో అన్ని రకాల షాప్స్ తెరుస్తారు అనమాట. సో ఈ రోజు నేను ఈ మార్కెట్ లోపల ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. మార్కెట్ కూడా మ్యాప్ ఇది చూస్తున్నారు కదా ఈ మ్యాప్. సో ఎక్కడెక్కడ ఏ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి అనేది మ్యాప్ లో మొత్తం రాశారనమాట. ఇది అంత త్వరగా తెలియలే లేదు. అయితే యాంటిక్ కలెక్షన్, యాక్సరీస్, థాయ్ ఇన్స్ట్రుమెంట్ బుక్స్, క్లౌతింగ్, యాక్సరీస్, స్పా, పెద్ద లిస్టే ఉంది. బేసిక్గా చెప్పాలంటే హైదరాబాద్లో మనకి ఎర్రగడ్డ సంత, ఎర్రగడ్డ సంత ఎలాగో సో ఇక్కడ ఇది అలా అనమాట. చాలా రకాల షాప్స్, చాలా రకాల ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ డిఫరెంట్ క్లోత్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ప్లాంట్స్ అన్నీ ఉంటాయన్నమాట దొరుకుతాయి. బట్ సాటర్డే సండే ఎక్కువ అన్ని షాప్స్ తెరిచి పెడతారు, మిగతా మండే టు ఫ్రైడే వరకు కొన్ని షాప్స్ క్లోజ్లో ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ ఓన్లీ సాటర్డే సండే ఎక్కువ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బ్యాంకాక్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ మార్కెట్ అనమాట, చటుచక్ మార్కెట్ అని. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు పొరపాటును కూడా గర్ల్ ఫ్రెండ్తో కానీ రాకండి, ఎందుకంటే అమ్మాయిలకి షాపింగ్ మీద ఉండే పిచ్చి గురించి మీకు తెలిసిందే కదా. అడుగడుగున రకరకాల షాపులు, చాలా రకాల ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఇది చాలా పెద్ద మార్కెట్. ఆడవారి మాటలకు అర్థాలు వేరులో వెంకటేష్ బుక్ అయిపోయినట్టు మీరు బుక్ అయిపోతారు అమ్మాయిలతో కనుక వస్తే. కుక్కలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ నుంచి అయితే ఫుడ్ స్టాల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏంటిది ఆక్టోపస్ని కేఎఫ్సి స్టైల్లో ఫ్రై చేశారు బాగా. ఇవి బూడిద గుమ్మడికాయలు ఉంటాయి కదా, అట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి బాగా ఫ్రై చేసి పెట్టారు. ఈ థాయిలాండ్ వాళ్ళు ఎక్కువగా నూనెలో బాగా ఫ్రై చేసిన ఐటమ్స్ తింటారేమో. ఈ చివరి నుంచి ఆ చివరి పొడుగు ఇవే ఉన్నాయి ఎక్కువ రకరకాల ఫ్రై ఐటమ్స్. మన ఫేవరెట్ స్టిక్కీ మ్యాంగో రైస్, కానీ రేట్ ఎక్కువ ఉంది, 60 బాట్స్ అంట. ఏందక్క అంత ఉంది, అమ్మ చేపలు నోరు తెరుచుకొని అలా ఎల్లబెట్టి చూస్తున్నాయి. అది దాని కంట్లో మిరపకాయలు అవి తోసారు పాపం. ఓ కలర్ గట్టిగా వేసింది అక్క. చేపలు, రొయ్యలు, పందులు ఇవేంటో మనకు తెలీదు. హలో యా యా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో జనాలు ఎక్కువ పంది మాంసం తింటారనమాట. ఎక్కడైనా దొరుకుద్ది మీకు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో, ప్రతి చోట ఎక్కువ అమ్ముతూ ఉంటారు. చికెన్, పోర్క్ ఇలాగ సపరేట్గా ఏం చూడరు, అన్నీ కలిపేసి అమ్ముతారు. వీటిని సాసేజెస్ అంటారు. వీటిని కూడా చికెన్తో చేసిన ఉంటాయి, టేస్ట్ బాగానే ఉంటాయి ఇవి కూడా. నేనైతే చికెను, మటను, ఫిష్ తప్ప మిగతా ఈ పోర్క్, బీఫ్ ఇలాంటివేం తిన్నాను. పీతలు చూడడానికి చిన్నవే ఉన్నాయి, కానీ రొయ్యలు మాత్రం భారీ సైజులో ఉన్నాయి. రకరకాల ఫ్రూట్స్ అన్నీ ముక్కలు ముక్కలు కోసి బాక్సులు వేసి అమ్ముతున్నారు. ఇక్కడ పళ్ళు రేటు ఎక్కువే మన దగ్గర దాంతో పోలిస్తే. తినడానికి వెళ్ళిన ప్రతి చోట నేను గూగుల్ ట్రాన్స్లేటర్లో టైప్ చేసి అయితే చికెన్ అయినా లేదంటే వెజ్ ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటాను నేను. చివరి నుంచి చివరి వరకు ఎక్కడ చూసినా అన్ని ఫ్రైలు రకరకాల రంగులేసి ఫ్రై చేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ కొబ్బరి బొండాల షాప్ అండ్ రంగురంగుల కూల్ డ్రింక్ షాప్ ఏదో ఉంది, ఎట్లా చూద్దాం. ఐస్ వాడకం బాగా ఎక్కువ ఇటువైపు. అండ్ ఇటు సైడ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో కొబ్బరి బొండాలు రేట్లు కూడా చాలా ఎక్కువ, 80 రూపాయలు, 100 రూపాయలు, 150 ఇలా అమ్ముతూ ఉంటారు ఒక్కొక్క కొబ్బరి బొండం.
మార్కెట్లో ఆ సంత చివరి నుంచి సంత చివరి వరకు అలా తిరుగుతున్నాను కానీ తినాలనిపించేలాగా ఏమీ కనిపించలేదు ఈ ఒక్క స్టిక్కీ మ్యాంగో రైస్ తప్ప. థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది కానీ చాలా వరకు ఐటమ్స్ అన్నీ ఫ్రైడ్ ఐటమ్సే, నూనెలో బాగా వేయించిన ఐటమ్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఈ ఐటమ్ ఏంటో దినాకారం చూస్తే కొంచెం వింతగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఎలకలు కూడా తింటారు. అమ్మ బాబోయ్, పాకేవి ఇదేవి ఎగిరేవి అన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ తినాలంటే. ఇక్కడ ఉన్నవన్నీ చికెన్కి సంబంధించినవే, ఇక్కడ కోడి బొమ్మ వేశారు కాబట్టి ఇది చికెన్కి సంబంధించింది అని చెప్పి మనకు అర్థమవుతుంది. మిక్స్డ్ ఫ్రూట్స్ ఒక ప్యాకెట్ వచ్చేసి 50 బాట్లు, అంటే ఇంత చిన్న కవరు 115 రూపాయలు. పెద్దలు ఏం చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు, అందుకే పొద్దున్నే ఫ్రూట్స్ తింటున్నా. యాక్చువల్గా ఇప్పుడు నేను బ్యాంకాక్ నుంచి పట్టాయే వెళ్ళాలి. సర్లే ఒక 1 hour 1.5 hour అలాగా మార్కెట్లో తిరిగేసి పట్టాయే బస్ తీసుకుందాం అనుకున్నా. ఈ మార్కెట్ చూసాక ఇదేది గంటలో తేలేలే లేదు, మినిమం సాయంత్రం వరకు ఎక్కడ ఉన్నా సరే ఇంకా షాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక 3000-4000 షాప్స్ దాకా ఉంటాయంట. కాసేపు అలా మార్కెట్ లోపల తిరిగా ఇంకా బయటకు వచ్చేస్తున్నా, ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి అండ్ ఎక్కడే ఇలా తిరుగుతూ ఉంటే పట్టాయ బస్ మిస్ అయిపోద్ది. నెక్స్ట్ టైం బ్యాంకాక్ వచ్చినప్పుడు ఓన్లీ ఒక రోజంతా ఈ మార్కెట్ కోసమే పెట్టుకుని మొత్తం చుట్టేయాలి. చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యాంకాక్వి ఇంకా కొన్ని వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్ బై బై.